విజయవాడ ఇంద్ర కీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ నేడు శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా దర్శనమిస్తున్నారు. రాక్షసుల్ని సంహరించి స్వయంభూగా వెలసిన మహిషాసుర మర్దిని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇంద్ర కీలాద్రి నుండి మా ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ అందిస్తారు. ఇంద్ర కీలాద్రిపై ఈ రోజు 8వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఉన్నారు. అయితే మహిషాసుర మర్దిని విశిష్టత ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆలయ అర్చకులు, వేద పండితులు, ఉమాకాంత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అమ్మవారి విశిష్టత ఏంటి? శ్రీమాతృ నమః, జయ భవాని, జయ జయ భవాని. ఆదిపరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకైన జగన్మాత విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రంపై కనకదుర్గా స్వరూపంగా భక్తుల్ని అనుగ్రహిస్తున్నటువంటి దివ్యమైన క్షేత్రంలో నేడు మా మహర్నవమి పర్వదినం నాడు అమ్మవారిని మహిషాసుర మర్దిని స్వరూపంగా దర్శనం చేసుకుంటూ ఉన్నాం. అమ్మవారు పూర్వం మహిషాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించడం కోసం ఆవిర్భవింపబడింది. ఏ విధంగా ఆవిర్భవించిన జగన్మాత అంటే దేవతల యొక్క శరీరం నుంచి కాంతి పుంజములన్నీ కూడా ఒక రాశి స్వరూపంగా ఏర్పడి ఆ స్వరూపంగా జగన్మాత ఆవిర్భవించింది. అంటే ఆవిడ నిత్యాయే, నిరవధ్యాయే, సత్యానంద స్వరూపు నిత్యయే ఉంటుంది, శాశ్వతయే ఉంటుంది. కానీ రాక్షస సంహారం చేయడం కోసం ఎప్పటికప్పుడు మరలా అమ్మవారు ఆవిర్భవిస్తూనే ఉంటుంది. దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సాయదా, దేవతల యొక్క కార్యములను నెరవేర్చడం కోసము, భక్తుల యొక్క కోరికలు నెరవేర్చడం కోసం జగన్మాత ఎప్పటికప్పుడు ఆవిర్భవిస్తూ ఉంటుంది. అలాగ మహిషాసుని సంహరించడం కోసం జగన్మాత ఆవిర్భవింపబడి ఆ యొక్క రాక్షస సైన్యులంతా కూడా సంహరించి తదుకు మహిషాసుని సంహరించి దివ్యమైనటువంటి మహిషాసుర మర్దిని అనే స్వరూపాన్ని దాల్చింది. ఆ పేరులో ఉంది మహిష అసుర, అంటే మహిషం అంటే పశువు. అంటే పశుతత్వం అంటే ఏంటంటే విచక్షణ లేని తత్వం, అంటే జ్ఞానం లేకపోవడం. అలాంటి వాటి వల్లనే ఆసురీ శక్తులన్నీ కూడా ఏర్పడతాయి. అంటే ఆసురీ శక్తులు అంటే ఏమిటి? దుర్బుద్ధి, దుష్టత్వము, ఇవన్నీ కూడా ఆసురీ శక్తులు. అవన్నీ కూడా తొలగిపోవాలంటే లోకంలో తొలగాలన్నా మనలో తొలగాలన్నా కూడా మహిషాసుర మర్దినే స్వరూపాన్ని మనం కొలవడం వల్ల ఆ ఆసురీ శక్తులన్నీ కూడా తొలగించి పశుతత్వాన్ని మన నుంచి తొలగించి మనని జ్ఞానవంతులు చేసి ఇహంలో దివ్యమైనటువంటి జీవనాన్ని పొందడమే కాకుండా పరంలో మోక్షమునిచ్చే దివ్యమైన స్వరూపమే మహిషాసుర మర్దిని స్వరూపం. శ్రీమాతృ నైవేద్యాలకు సంబంధించి ఏ నైవేద్యాలు అమ్మవారికి నేడు ఎక్కువ శాతం అందరూ కూడా కదంబాన్ని నైవేద్యం పెట్టడం జరుగుతూ ఉంటుంది. అటువంటి కదంబం అంటే వివిధమైనటువంటి ఫలము కూరగాయలు కలిపినటువంటి పదార్థము. ఆ పదార్థాన్ని అమ్మవారి నైవేద్యం ప్రీతని చెప్పి ఆ నైవేద్యాన్ని సమర్పించడం జరుగుతుంది. రేపు దసరా ఉత్సవాలు చివరి రోజు కాబట్టి ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయి? రేపు పూర్తిగా రేపు ముగియను నేపథ్యంలో అమ్మవారి యొక్క నవరాత్రులకు పరిసమాప్తి చెందే రోజు విజయదశమి పర్వదినం. విజయదశమి రోజున అమ్మవారిని ప్రతినిత్యం మనం చేసేటువంటి విశేషమైన పూజాది కార్యక్రమములతో పాటుగా రేపు మహాపూర్ణాహుతి కార్యక్రమము, అదేవిధంగా గ్రామోత్సవము, తెప్పోత్సవము అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా రేపు జరుగుతూ ఉన్నాయి. రాత్రికి షమి పూజ అనేటువంటి ఉత్సవాలన్నీ కూడా జరిగి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పరిసమాప్తమై ఆ జగన్మాత యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందుతాం. రేపు అమ్మవారిని మనం విశేషంగా భక్తులందరూ కూడా పూజించుకోవాల్సిన దివ్యమైన స్వరూపం ఏంటంటే అపరాజితాదేవి స్వరూపం.